అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ఇంటి నిర్మాణ స్థలాల కొరకు బుధవారం రోజున స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి జర్నలిస్టులు హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జర్నలిస్టుల ధర్నాకు బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, రాజకొండ సాగర్, అప్పాల గణేష్ చక్రవర్తి, పీడీఎస్యూ జిల్లా అధ్యకులు వెంకటేష్, బీసీ పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ సుంకిట పోసెట్టి, కాంగ్రెస్ నాయకులు నాందేడపు చిన్ను, ఎండీ అజార్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యకులు జగన్మోహన్, నాయకులు రంజిత్, లక్ష్మి, నిమ్మ గణేష్, సయ్యద్ అశ్వక్, టీజీఏ జిల్లా అధ్యకులు, కార్యదర్శులు సుదర్శన్ శ్రీనివాస్ తదితరులు సంఘీభావం వ్యక్తపరిచి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యకుడు కొండూరు రవీందర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులను అందజేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి 124 మంది అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తీర్మానించగా, డీపీఆర్ఓ కేవలం 64 మంది జర్నలిస్టులకు మాత్రమే కార్డులు మంజూరు చేసిందని అసహనం వ్యక్తపరిచారు. మిగతా 60 మంది జర్నలిస్టులకు కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. इन रिपोर्टों के साथ है हमारी पूरी कांग्रेस पार्टी और हमारे कांग्रेस पार्टी के भाई महेश बल्टी का तमाम लोग रिपोर्टों के साथ है. इनके डिमांड को हम इनके डिमांड के लिए आवाज उठाएंगे, हुकूमत से आवाज उठाएंगे. जर्नलिस्टों का डिमांड है उसको पूरा किया जाए, ये भी हमारा डिमांड रहेगा. जब तक हुकूमत इन जर्नलिस्टों के डिमांड को पूरा नहीं करेंगी, कांग्रेस पार्टी इनके साथ रहेंगी. जय हिंद, जय कांग्रेस. जर्नलिस्ट नायक కాంగ్రెస్ పార్టీ పక్షాన అది ఎలాంటి డిసిషన్ తీసుకున్నా జర్నలిస్టులు దాని పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతుల ద్వారా ఉంటారని నేను సమానంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకు సంబంధించిన డబ్బులు పెట్టడం కానీ ఇంటి కార్డు కానీ ఇంకేమైనా స్పెషల్గా వాళ్ళ డిమాండ్ నేను పార్టీ సంబంధించిన సింహాత్మకే పూర్తిగా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాను. జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి తెలుసుకుంటున్న